ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనంతరం అర్బన్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి పిలుపు మేరకు భోగి పండుగ అనంతరం నగరంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ భోగి పండుగలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రైతులు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే రైతు సుభిక్షంగా ఉన్న రోజే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అటువంటి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూయించిందనడానికి ఈరోజు ఉన్నటువంటి ఆ జీవోలన్నింటినీ కూడా ఈరోజు భోగి పండుగలు వేసి కాల్ చేయడమే జరిగింది. ప్రధానంగా రైతుకు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదంటే సీడ్స్ కానీ మిగతా రైతుకు కావాల్సిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్రాంతికి ఏదో తోఫా రూపంలో సంక్రాంతి కానుకగా ఇచ్చి ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకునే సందర్భం. అటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసి ఈ రాష్ట్ర ప్రజలను ఎక్కడ కూడా ఏ సంక్రాంతికి కానీ లేదంటే ఉగాదికి కానీ మిగతా ముస్లింల పండుగ కానీ క్రైస్తవులు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క పండుగ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పేద ప్రజలకు సహాయం చేసిన పాపన పోలేదు. కాబట్టే ఈ పండుగలో మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రజలకు ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అటువంటి జీవోలన్నింటినీ కూడా ఈరోజు ఈ భోగి పండుగలు వేసి కాల్చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ భోగి పండుగ సందర్భంగా కానీ ఆ దేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి గుణం ప్రసాదించాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో అంత కొంతకాలం ఉంటే ఉంటాడు ఆయన, అవతల ఆయన గవర్నమెంట్ ఉండదు, ఆయనకు ఉండే అవకాశం లేదు, ఈ రెండు రోజుల్లోనే కానీ ఖచ్చితంగా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.